హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ సేవ మీ అందరి సేవలో. ఆర్టీఏ సర్వీసెస్కి సంబంధించిన ఎన్నో వీడియోస్ని మన ఛానల్లో ఇదివరకే చేసుకుని ఉన్నాము. అందులో మీరు ఆర్టీఏ ఆఫీస్కి వెళ్లకుండానే మీ డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా రిన్యూవల్ చేసుకోవాలి, అండ్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అంటే సీసీ ఎలా పొందాలి, అండ్ డ్రైవింగ్ లైసెన్స్కి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, ఇలాంటి చాలా వీడియోస్ మనం చేసుకున్నాము. అయితే ఈరోజు మనం వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ డేట్ అయిపోతే ఆర్సీని రిన్యువల్ చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఆ డాక్యుమెంట్స్ ఎలా పొందాలనే దాని గురించి ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో మన ఇండియాలో ప్రతి వెహికల్కి మినిమం 15 ఇయర్స్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 ఇయర్స్ తర్వాత కూడా వెహికల్ కండిషన్ బాగుంటే మనం దాన్ని ఇంకో 5 ఇయర్స్ వరకు రిన్యువల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ ఢిల్లీ లాంటి మహానగరాల్లో మాత్రం 15 ఇయర్స్ తర్వాత వెహికల్స్ని స్క్రాప్ కిందకి తీసేస్తున్నారు. బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వెహికల్కి గ్రీన్ ట్యాక్స్ తీసుకుని మళ్ళీ 5 ఇయర్స్ వరకు రిన్యువల్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం వెహికల్ ఆర్సీని రిన్యువల్ చేసుకోవాలనుకుంటే మనకు ముందుగా గ్రీన్ ట్యాక్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ ఉండాలి, అండ్ పొల్యూషన్ కూడా అప్డేటెడ్ ఉండాలి. సో వెహికల్ యొక్క గ్రీన్ ట్యాక్స్ మీరే ఆన్లైన్లో ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ముందుగా టీఎస్ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అందులో ఆన్లైన్ సర్వీసెస్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకి కింద స్క్రాల్ చేస్తే ట్యాక్స్ అనే బాక్స్ ఉంటుంది. అందులో గ్రీన్ ట్యాక్స్ పేమెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ చెసిస్ నెంబర్లో లాస్ట్ 5 డిజిట్స్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ కింద అప్లికెంట్ డీటెయిల్స్ వస్తాయి, అండ్ ట్యాక్స్ డీటెయిల్స్లో ఎంత అమౌంట్ పే చేయాలనేది కూడా చూపిస్తూ ఉంటుంది. అది వెహికల్ని బట్టి అమౌంట్ మారుతూ ఉంటుంది. ఇది 2 వీలర్కి సంబంధించిన గ్రీన్ ట్యాక్స్ అనమాట. సో తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేస్తే మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత పే నౌ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనకి పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇందులో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే ద్వారా కూడా ఈ పేమెంట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. సో పేమెంట్ కంప్లీట్ అయిపోగానే మీకు ఒక రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ని మీరు ప్రింట్ తీసుకొని ఆర్సీ రిన్యువల్కి వెళ్ళే టైంలో తీసుకెళ్ళాలి. ఓకే, దట్స్ ఇట్. సో మీరు ఈ గ్రీన్ ట్యాక్స్ అండ్ వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ అలాగే పొల్యూషన్ అనేది తీసుకొని మీ వెహికల్ యొక్క రిన్యువల్ కోసం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఆర్సీ రిన్యువల్ ఎలా చేసుకోవాలని దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అర్థమైంది కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.